మనకు జరిగిన అన్యాయం అన్యాయం అంటూ బహిరంగ సభలు పెట్టి మనం చెప్తున్నాం తప్ప, ఎక్కడైతే అది రిప్రజెంట్ చేయాలో ఆ లోక్సభలో ఈ ఐదేళ్లలో ఏమి ఒక్కసారి కూడా ఈ అన్యాయం గురించి విస్తృతమైనటువంటి చర్చ జరగల. మనం రాజమండ్రిలో ఈవేళ డేట్ ఎందుకు ఈవేళ పెట్టానంటే, సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే రోజున రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టి రాష్ట్ర విభజనకు సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో ఎలా విభజన చేశారు, ఏ ఏ రాష్ట్రాలు ఎలా విభజన చేశారు, ఈ రాష్ట్ర విభజన చేయాలంటే ఏ రూల్స్ పాటించాలి, కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, అన్నీ కూడా మనం 25 జనవరి 2013 నాడు సుబ్రహ్మణ్య మైదానంలో పెట్టాం. ఆ రోజు కూడా సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఆ రోజుకి నేను ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుతున్నటువంటి ఉద్యమంలో మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ అయ్యి వైజాగ్ సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళింది. సరిగ్గా ఆ రోజుకి 40 ఏళ్ళు అయింది. 25/1/1973 నాడు నన్ను అరెస్ట్ చేసి నాతో పాటు డాక్టర్ రామలింగ శాస్త్రి గారు, ఎంఎన్ చారి గారు, పరిమళరావు గారు మా నలుగురిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకి తీసుకెళ్లారు. అక్కడ 28 ఫిబ్రవరి రిలీజ్ చేశారు నన్ను. ఆ సిగ్నిఫికెన్స్తో ఆ రోజున ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమం చేశాం, 40 ఏళ్ల తర్వాత ఎందుకు రాష్ట్రాన్ని విడదీయొద్దని ఎందుకు అడుగుతున్నాం అన్నది చర్చించడం కోసం ఆ మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో అన్ని విషయాల మీద నాకే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇచ్చారు. చాలామంది మంత్రులు కూడా వచ్చి ఆడియన్స్లో కూర్చున్నారు. రఘువీరారెడ్డి గారు, వసంత్ కుమార్ గారు, గాది వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి ఆడియన్స్లో కూర్చుని విన్నారు. చాలామంది వేదిక మీద ఉన్నారు, కింద కూడా కూర్చుని విన్నారు. సరే, రాష్ట్ర విభజన జరిగిపోయింది. అసెంబ్లీ 30వ తారీఖు అంటే ఈ నెల 30వ తారీఖున సరిగ్గా 5 ఏళ్ల క్రితం జనవరి 30, 2014 నాడు అసెంబ్లీ వాయిస్ ఓటు తోటి రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తూ ప్రెసిడెంట్ పంపిన దాన్ని తిప్పి వెనక్కి పంపించింది. పంపిస్తూ 9072 అమెండ్మెంట్స్ పంపించింది. వాళ్ళు పంపించినటువంటి బిల్లుకి 9072 సవరణలు ప్రతిపాదిస్తూ మేము ఇదిగో ఇందుకు వ్యతిరేకిస్తున్నాం, ఈ సవరణ పెట్టండి. ఈ సవరణలు ప్రతిపాదించిన వాళ్ళు ఓన్లీ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు కాదు, హరీష్ రావు గారి సవరణ ఉంది, కేటీఆర్ గారి సవరణ ఉంది, గీతారెడ్డి గారి సవరణ ఉంది, తెలంగాణకి చెందినటువంటి అన్ని పార్టీల వారు సవరణలు ప్రతిపాదించారు, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అన్ని పార్టీల వారు సవరణలు ప్రతిపాదించారు. 1-2 కాదు, 9072 సవరణలతోటి ఈ బిల్లును మూజువాణి ఓటుతోటి తిరస్కరించి వెనక్కి పంపించారు. ఇది జరిగిన 18 రోజులకి పార్లమెంటు రేపు ముగుస్తుందనగా లోక్సభలో తలుపులు మూసేసి పాస్ అయిపోయిందని ప్రకటించారు. ఇది అందరికీ తెలుసున్న విషయమే. మనం రాజమండ్రిలో అయితే ఇది మీకు బోర్ కొట్టేని సార్లు చెప్పాను. ఇంకా వదిలేండి బాబు, ఆ గొడవ ఇంక అవ్వడం అంటలేదు మీరు తప్పని చెప్పి. ఈవేళ ఎందుకు ఈ మీటింగ్ పెట్టానంటే, ఒక లోక్సభ టైం అయిపోయింది, ఒక శాసనసభ టైం అయిపోయింది. 2014లో అక్కడ వచ్చినటువంటి లోక్సభ, ఇక్కడ శాసనసభ రెండింటి టైము కూడా ముగియబోతోంది. రేపు 30వ తారీఖు నుంచి అసెంబ్లీ బహుశా ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి, లోక్సభ ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టేస్తారు, ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది ఫేవర్. ఈ సందర్భంలో మనం ఎన్నాళ్ళు మాట్లాడిన దానికి, నేను 30వ తారీఖున
సరిగ్గా ఏ రోజునైతే శాసనసభ రిజెక్ట్ చేసిందో ఆ రోజున ఒక మీటింగ్ పెడదాం, పెట్టి అన్ని పార్టీల వారిని పిలిచి ఆ మీటింగ్లో ఈ ఐదేళ్ళు కాలం గడిచిపోయింది, రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక అవగాహన రండి, ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్, మీ మీ పార్టీల ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం విషయంలో సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి అన్న అంశం మీద ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్కి రండి అని కోరుతూ ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. దీంట్లో రెండు ఐడియాలు వచ్చాయి. దీనికోసం పోరాడుతున్నటువంటి ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి, ఎందరో మేధావులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టడమా, లేకపోతే రేపు లోక్సభకి శాసనసభకి ఎన్నికయ్యి సభ్యులుగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి పార్టీల వారిని పిలిచి మీటింగ్ పెట్టడమా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి టైంను బట్టి మేధావి సంఘం మీటింగులు కావాలంటే ఎలక్షన్ల ప్రాసెస్ స్టార్ట్ అయ్యి కూడా పెట్టుకోవచ్చు. ఈ మీటింగు ఓన్లీ పొలిటికల్ పార్టీస్, ఆ పార్టీస్ కూడా ఏవైతే శాసనసభలోను లోక్సభలోను రేపు మెంబర్స్ వెళ్తారు ఈ పార్టీలకు సంబంధించి అనేటువంటి నమ్మకం నాకుందో ఆ పార్టీల వారిని ఆహ్వానిస్తూ ఒక ఇన్విటేషన్ పంపాను. ఒకసారి చదువుతున్నాను ఇన్విటేషను, గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఎవరికి వాళ్ళదే ఒక్కొక్క లెటరు, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి, రఘువీరారెడ్డి గారికి, రామకృష్ణ గారికి, మధు గారికి, ఏడు లెటర్లు. టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, వీళ్ళ ఏడుగురికి కూడా లెటరు. అన్యాయమైపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలు ఒక ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఎంత తీవ్రస్థాయిలో పరస్పర ఆరోపణలు చేసుకున్నా ఎన్నికల తర్వాత రాష్ట్ర విస్తృత ప్రయోజనాల విషయంలో పరస్పరం సహకరించుకుంటారనే నా ఆశ. కొత్త శాసనసభ, కొత్త లోక్సభ ఏర్పడడానికి ముందే రాజ్యాంగ విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా మనకు జరిగిన అన్యాయం విషయమై ఒక అవగాహనకు రావాలని, ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు సాధించే విషయంలో పార్టీ వైరుధ్యాలకు అతీతంగా ఒక ఉమ్మడి ప్రణాళిక ఏర్పరచుకోవాలనేదే నా సంకల్పం. నా ఈ ప్రయత్నంలో భాగంగా 29/1/2019 నాడు ఉదయం 10 గంటలకు విజయవాడ ఐలాపురం హోటల్లో ఒక సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సమావేశానికి అన్ని పార్టీల వారిని ఆహ్వానించాను. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ జాస్తి చలమేశ్వర్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దయచేసి తాము తప్పక విచ్చేయ ప్రార్థన. ఇదే లెటరు ఇండివిజువల్గా అడ్రస్ చేస్తూ మొత్తం 7 పార్టీల వాళ్ళకి పంపించాను. ఈ 7 పార్టీల వారిలో నాకు ఫోన్ చేసి మాట్లాడేటువంటి చనువు ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు, లక్ష్మీనారాయణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, సిపిఐ రామకృష్ణ గారు, సిపిఎం మధు గారు, వీళ్ళ నలుగురితోటి కూడా నేను మాట్లాడాను వ్యక్తిగతంగా. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నాకు వేరే మీటింగ్ ఉంది, మీ మీటింగ్ టచ్ చేసి నేను వెళ్ళగలిగితే అలా ప్రయత్నిస్తాను, లేకపోతే మా పార్టీ తరఫున నిర్ణయాధికారం తీసుకోగలిగినటువంటి మనిషిని నేను డిప్యూట్ చేస్తాను అని చెప్పారు. రఘువీరారెడ్డి గారు సమావేశానికి హాజరవుతానని చెప్పారు, రామకృష్ణ గారు హాజరవుతానని చెప్పారు, మధు గారు హాజరవుతానని చెప్పారు. వైఎస్ఆర్సిపి పార్టీ వారు వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఈ స్థితిలో తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక మీటింగ్లో పాల్గొనడం అన్నది మేము ఒప్పుకోవట్లేదు, అందుకని మేము ఈ సమావేశానికి హాజరు కాలేము. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్పమన్నటువంటి వార్త ఇది అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు నాకు ఏ రకమైనటువంటి దానికి రిప్లై కానీ ఏమీ రాలేదు ఇప్పటి వరకు.
ఇప్పుడే వస్తుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఆయనే స్వయంగా అటెండ్ అవుతున్నాను, నేను మీ మీటింగ్కి వస్తున్నానని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. అంటే నిన్ననే నాకు నాదన్న మనోహర్ గారు చెప్పారు, నేనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వీలైతే ఆయన వస్తారు, లేకపోతే నేను వస్తాను, మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తామని. ఆనాటి స్పీకర్గా 30వ తారీఖున ఆ తీర్మానం చేసినప్పుడు స్పీకర్ చైర్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా రావచ్చు, మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను, ఇద్దరు రెండని చెప్పాను, చూస్తాను వీలుని బట్టి అని అన్నారు. పొద్దున్న ఇప్పుడు వస్తుంటే నాకు మెసేజ్ పవన్ కళ్యాణ్ గారే హాజరవుతున్నారని మెసేజ్ వచ్చింది. బహుశా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి కూడా, ఇంకా టైం ఉంది కదా, సరిగ్గా 1 వీక్ ముందు వాళ్ళకి మెసేజ్ పెట్టాను. 29 మీటింగు, 22నే వాళ్ళకి పంపడం జరిగింది. ఇది ఈవేళ ఒక్కొక్కళ్ళు వచ్చే పార్టీలు ఇవన్నీ తెలియ, రాని పార్టీ కూడా చెప్పేశారు, తెలుగుదేశం పార్టీ ఇంకా చెప్పలేదు, ఏం చెప్తారో చూడాలి. 29th అండి, 30th అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా 30th సిగ్నిఫికెన్స్, కానీ ఆవేళ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి కాబట్టి ముందు రోజు అయితేనే మీకు కూడా వెసులుబాటుగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు దీని ఇంపార్టెన్స్ పెద్ద రాదని. తర్వాత ఈ మీటింగ్ కూడా ఇన్ కెమెరా మీటింగ్. ఇన్ కెమెరా మీటింగ్ అంటే ఎవరెవరినైతే ఆహ్వానించామో వాళ్లే ఉంటారు తప్ప వేరే వ్యక్తులు కానీ, మీడియా కానీ, ఇంకా ఈ మీటింగ్తో సంబంధం లేని వ్యక్తులు కానీ, చూడటానికి వచ్చిన వ్యక్తులు కానీ ఎవరో ఆ ఇన్ కెమెరా మీటింగ్లోకి రారు. ఇన్ కెమెరా మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ని అయిపోయిన వెంటనే ప్రెస్ మీట్ పిలిచాం. ఆ ప్రెస్ మీట్ ఐలాపురం హోటల్లోనే మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ ఇన్ కెమెరా మీటింగు అయిపోయిన వెంటనే ఒక పెద్ద కాన్ఫరెన్స్ హాల్ ఉందిట, అందులో ప్రెస్ మీటు. ఆ ప్రెస్ మీట్లో పాల్గొంటానన్నటువంటి ఈ ప్రతినిధులు రావచ్చు. ఒకవేళ ఎవరన్నా మీరు చెప్పేయండి తీర్మానం అంటే, అందులో జరిగిన తీర్మానం మాత్రం నేను బయటకు వచ్చి నేనే చదువుతాను.